ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వీట్ కార్న్ కోకోనట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. స్వీట్ కార్న్ గింజలు 100 గ్రాములు తీసుకుంటే 84 క్యాలరీలు శక్తి. అసలు కొబ్బరి పాలు తీస్తే అతి మధురంగా ఉంటాయి, కానీ ఈ హల్వాకి మాత్రం చిక్కటి కొబ్బరి పాలు తీసుకోవాలి. స్వీట్ కార్న్ పాలు, కొబ్బరి పాలతో తేనె వేసి హల్వా చేస్తాం. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చాక్లెట్ తిన్నట్టు మంచి ఫ్లేవర్తో ఈ హల్వా స్పెషల్ టేస్ట్గా ఉంటుంది. హల్వాలంటే గోధుమ పాలతో చేస్తాం. గ్లూటెన్ ఉంటుందని అందరూ గోధుమలతో భయపడుతున్నారు. మరి అలాంటి హల్వాలు మానేసి హెల్తీగా టేస్టీగా ఉండి ఈ రకమైన స్వీట్ కార్న్ కోకోనట్ హల్వాలు ఎలా చేసుకుని పిల్లలకు పెట్టొచ్చో మీరు ఆస్వాదించవచ్చో చూడండి. స్వీట్ కార్న్ హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ గింజలు 250 గ్రాములు, కొబ్బరి పాలు 1 కప్, తేనె 150 గ్రామ్స్, వేపించిన జీడిపప్పు 1/4 చెక్క 1 టేబుల్ స్పూన్, డ్రై కిస్మిస్సులు 1 టేబుల్ స్పూన్, యాలకు పొడి 1 టీ స్పూన్. మనకి స్వీట్ కార్న్ గింజలు సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి. వీటిని మనం మంచిగా ఉన్న వాటిని ఒలుసుకుని 250 గ్రాములు తీసుకున్నాం. ఇవి గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. కొంచెం నీళ్లు పోస్తాం, నలగటం కొరకు అంతే. అందులోనే వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని గుడ్డలో వేసి పిండేసి పాలు తీసుకుంటాం. స్వీట్ కార్న్ మిల్క్ అట్లా వస్తాయి అన్నమాట. కొబ్బరి పాలు ఎట్లా వస్తే స్వీట్ కార్న్ మిల్క్ కూడా అట్లా వచ్చేస్తాయి. ఒక బౌల్లో స్వీట్ కార్న్ మిల్క్ అట్లా పోసేస్తాం. ఇక పొయ్యి మీద మనం ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టుకుని సిమ్లో పెట్టి ఫిల్టర్ చేసిన స్వీట్ కార్న్ మిల్క్ తీసుకుని ఆ పాత్రలో పోయటం జరిగింది. స్వీట్ కార్న్ మిల్క్ వేడెక్కిన తర్వాత కొబ్బరి పాలు కూడా అందులో పోసేస్తాం. 1 కప్ తీసుకున్నాం కాబట్టి. చిక్కటి కొబ్బరి పాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది హల్వా. అందుకని నీళ్ళు ఎక్కువ కొబ్బరి పాలలో పోస్తే ఇంకా ఎక్కువసేపు మనం కదుపుతూ మరిగించవలసి ఉంటుంది. అందుకని నీళ్లు తక్కువతో తీసుకోవాలి సాధ్యమైనంత వరకు. చిక్కటి కొబ్బరి పాలు, స్వీట్ కార్న్ మిల్క్ రెండు సన్న సెక్క మీద పెట్టి కదుపుకుంటూ అట్లా సుమారుగా 1/2 అవర్ పైన అట్లా మరిగిస్తే కానీ అందులో ఉన్న నీటి శాతం తగ్గి హల్వాకి రెడీ అవుతుంది. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న 150 గ్రాముల తేనె వేయటం జరుగుతుంది. ఎవరికైనా కొంత తీపి ఎక్కువ కావాలంటే ఇంకొక 20-30 గ్రామ్స్ ఎక్కువ తేనె పడుతుంది. మామూలుగా హల్వాలంటే పంచదార బాగా వేస్తారు. మనం ఇప్పుడు తేనె వేసాం కాబట్టి కొబ్బరి పాలు వల్ల స్వీట్ కార్న్ కూడా చాలా తీపిగా ఉంటుంది కాబట్టి తేనె తక్కువ పడుతుంది. ఈ హల్వా చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది తేనె వల్ల. ఇక యాలకు పొడి ఫైనల్గా అట్లా వేసేస్తాం. ఇక జిగటగా మనకి హల్వా వచ్చిన తర్వాత అప్పటి వరకు ఇట్లా కదుపుతూ సిమ్లో పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. కిస్మిస్లు, జీడిపప్పు, వేపించిన 1/4 చెక్కలు ఇట్లా వేసేసాం. ఇక హల్వాకి పదార్థం సిద్ధమైంది అన్నమాట. ఇక మనకు కావలసిన ట్రేలు తీసుకుని అందులో హల్వా పదార్థాన్ని తయారైందని తీసుకొచ్చి వేడిగా అందులో పోసేస్తాం. పైన డ్రెస్సింగ్ జీడిపప్పు ముక్కలు అట్లా వేసేస్తాం. ఇలా సిద్ధమైన హల్వాని మనకు కావలసినట్టు ముక్కల్లో కట్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు అనేది అతి మధురంగా ఉంటాయి కదా, మరి స్వీట్ కార్న్ కూడా స్పెషల్గా మంచి కలర్ఫుల్ పాలు. ఈ రెండింటి కాంబినేషన్తో వచ్చిన ఈ హల్వా చూడటానికి కూడా చూడండి నోరూరించే విధంగా ఎంత బాగుందో. మరి మీరు కూడా ఎప్పుడన్నా స్పెషల్గా ఇట్లాంటి చేసుకుని ఎంజాయ్ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.